ఇక వేములవాడ బీజేపీ అభ్యర్థుల ఖరారు ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. వేములవాడ అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా చెన్నమనేని వికాసరావును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. చివరి క్షణంలో వికాసరావుకు బి ఫామ్ అందించింది పార్టీ అధిష్టానం. అయితే బీజేపీ అభ్యర్థిగా తుల ఉమ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు తన అనుచరులతో వికాసరావు కూడా నామినేషన్ వేశారు. అలాగే సంగారెడ్డి బి ఫామ్ను పులిమామిడి రాజుకు అందించారు. ఇక ఎవరేం మాట్లాడినా నేనేందో నా జీవిత చరిత్ర ఒక వైట్ పేపర్. ఇప్పటి వరకు నన్ను ఎవరు కూడా ఏలెత్తి చూపలేదు. వాళ్ళకేం ప్రయోజనాలు ఉన్నాయో తెలియదు. మరి నేను చేసింది వాస్తవం ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్న విప్లవ ఉద్యమాలలో పనిచేసిన ఆ ఉద్యమాల ద్వారా అట్టడుగు వర్గాల ప్రయోజనాల కోసం అప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక వర్గాన్ని ఇంకో వర్గం దోపిడీ చేసే పీడనకు వ్యతిరేకంగా గడిల పాలనకు వ్యతిరేకంగా నేను కొట్లాడినా ప్రజల పక్షాన్ని నిలబడినా ఎవరు కూడా హాని చేయలేదు. మరి వాళ్ళు ఏది చూసి ఏమనుకొని అట్లా మాట్లాడుతారో నాకు తెలియదు. వాళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళకు ఏదో లబ్ధి పొందడం కోసం ఏదో ప్రయోజనాలు పొందడం కోసం మాట్లాడిరని నేను అనుకుంటున్నా. ఎవరైనా ఎవరిని కదిలించినా కూడా అరే ఒక ఆడబిడ్డ ఒక బీసీ బిడ్డ ఒక ఉద్యమకారిని బిడ్డను పార్టీ ఆశీర్వదించి టికెట్ ఇస్తే గోసవుచ్చుకుంటున్నారు ఏడిపిస్తున్నారు అని చెప్పేసి ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి నాకు ప్రజల ఆశీర్వాదం ఉంది.